లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకు ఒక చక్కటి మాటను అనుగ్రహించాడు. అది చదువుకునడానికి ముందుగా మీరందరూ కూడా చక్కగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ విధంగా ఉదయంలోనే ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మీరు విని మీ జీవితాన్ని బలపరుచుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా మరి ఆయన రాక్కడ పర్యంతరం ఆయన సన్నిధిలో ఉదయాన్నే ప్రార్థనతో వాక్యం చదువుతూ దేవుని వాగ్దానాన్ని ధ్యానించి మన జీవితాన్ని, మన యొక్క దినాన్ని మనం ప్రారంభిస్తే అది ఎంతగానో మన జీవితానికి ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తప్పక మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఈ కార్యక్రమం ఒకవేళ మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దీన్ని మీరు షేర్ చేయండి, మీరు దీవింపబడండి. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4:16-17 వాక్యాలు చదువుకుందాం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహం నోట నుండి తప్పింపబడితిని. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు ఆ పత్రికలో రాసినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనంటే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడుకుండునుగాక. ఇది మన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హృదయంగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు సత్యం బోధిస్తున్నప్పుడు, మరి యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ఖండితంగా బోధిస్తున్నప్పుడు కొంతమంది ఆయనను వెంబడించినట్టుగానే వెంబడించి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఆయన పక్షమున ఎవ్వరూ నిలవలేదు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగానే మనము సత్యం మాట్లాడుతున్నప్పుడు, మనం నిజం మాట్లాడుతున్నప్పుడు, సత్యం కొరకు నిలబడినప్పుడు ఎవ్వరూ మన పక్షంన నిలబడరు. అందరూ మనల్ని విడిచిపోయే అనుభవాలు మన జీవితంలో కూడా ఎదురవుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో చక్కగా ఎంతో మందిని దైవికంగా తరిఫీదు చేస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్న దినాలలో కొంతమంది అపోస్తలుడైన పౌలుకి వేరే విరోధంగా మాట్లాడుతూ ఆయన పక్షంన ఎవ్వరు లేరని మరి అక్కడ వ్రాయబడుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, చాలాసార్లు మనం కూడా నిజం చెప్పినప్పుడు, మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, మనం సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవ్వరు కూడా మన పక్షంన నిలబడరు. నిజంగా ఎవ్వరు కూడా మనకి మన ప్రక్కన నిలబడి నేనున్నానని ధైర్యం ఇచ్చేవారు మనకు కనబడరు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో అపోస్తలుడైన పౌలుకు కూడా అదే జరిగింది. కాబట్టి అపోస్తలుడైన పౌలేమంటున్నాడంటే, అందరూ నన్ను విడిచిపోయినా నేనేమి భయపడట్లేదు ప్రభా, వారిని నీవు క్షమించు అని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప మనస్సు కదండి అపోస్తలుడైన పౌలుది. ఈ యొక్క మనస్సు మనందరికీ కూడా దేవుడు దయచేయాలి ఉదయకాల సమయంన. ఈ విధంగా ఇటువంటి మంచి మనస్సు, ఎవ్వరు మన పక్షంన నిలబడకపోయినా, ఎవ్వరు మన గురించి సాక్ష్యం ఇవ్వకపోయినా, ఎవ్వరు మన ప్రక్కన నిలబడి నేనున్నానని అభయం ఇవ్వకపోయినా, మనము యథార్థంగా నడుచుకొని నిజంగా చాలాసార్లు మనం చాలా మందికి మేలు చేస్తూ ఉంటాం. చాలామంది ఇబ్బందిలో ఇరుకులో వారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని లేవనెత్తుతాం, వారిని ధైర్యపరుస్తాం, మనం చేయూతనిచ్చి వారికి సహాయం చేస్తాం. అటువంటి మనుషులే మనల్ని విడిచి వెళ్ళిపోయి మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన మనస్సు కలత చెందుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మనం ఆ విధంగా కలవర పడకూడదు. వారి నిమిత్తమై ఏమాత్రం కూడా మన హృదయంలో కలత చెందదు, కానీ వారి కొరకు మనము ప్రార్థన చేయువారంగా, వారిని క్షమించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా మనం ఉన్నట్లయితే
అపోస్తలుడైన పౌలు జీవితంలో జరిగింది ఏంటి అనంటే కంటిన్యూయేషన్ వర్స్ లో ఆయన ఏమంటున్నాడు అనంటే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్య జనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపర్చెను ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఎవ్వరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, మరి ఎవ్వరు నీ ప్రక్కన నిలబడకపోయినా, ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టినా, నీవు ప్రాణంగా ప్రేమించిన నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, నీ ఆప్తులు, నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు ఎంతగానో ప్రేమించినటువంటి నీ సహోదరులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా, ఇదిగో నా ద్వారా మేలు అనుభవించారే, నేను మేలు చేసినంతకాలం నాతో పాటు ఉన్నారు, నా సహాయానికి ఈరోజు ఎవ్వరు నా ప్రక్కన లేరే అను బాధపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బాధపడద్దు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రక్కన నిలబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, అందరూ నీకు విరోధంగా నిలబడినప్పుడు, ఆయన నీ పక్షంన నిలిచే దేవుడు. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప ధైర్యం. నిజంగా మనుషులందరూ మనకు విరోధులైనా మనకు పర్వాలేదు, కానీ దేవునికి మనం విరోధులం అవ్వద్దండి. ఎందుకంటే బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా నా పక్షంలో నుండగా నాకు విరోధి ఎవడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన పక్షంలో నుంటే ఎంతమంది మనకు విరోధంగా నిలబడినా ఆ విరోధమైన కార్యాలు ఏవి కూడా మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే ఆయన మన పక్షంలో నుండి ఆయన ఏం చేస్తాడంటే సింహపు నోట నుండి ఆయన తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, సింహం అంటే ఈ లోక సంబంధమైన సింహం కాదండి, సింహం లాంటి మనుష్యులు. మరి అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా యూదా వారు, అన్యజనులు అనే ప్రాంతానికైతే వెళ్ళారు, తన సొంత ప్రజలు, మత బోధకులు వీరందరూ కూడా సింహము వలె ఆ నీరో చక్రవర్తి, మరి ఆ దినాలలో అపోస్తలుడైన పౌలుకు విరోధంగా నిలబడ్డారు. వీరందరి నోట నుండి నన్ను తప్పించాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎదురైనటువంటి ఇబ్బందులు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్నావా? సింహాలలాగా మరి నీ ఇంటి వారిని మీదికి లేస్తున్నారా? సింహాలలాగా నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారా? సింహాలలాగా ఎప్పుడెప్పుడు నిన్ను మృంగేయాలా, ఎప్పుడెప్పుడు నిన్ను పడద్రోయాలా, ఎప్పుడెప్పుడు నిన్ను పతనానికి దిగజార్చాలా అని ప్రజలు నీ మీదికి సింహాలలాగా వేచి ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడద్దు, ఆయన నీ పక్షంలో నుంటే సింహాల నోటి నుండి ఆయన తప్పిస్తాడు. దావీదును తప్పించిన దేవుడు, దానియేలును తప్పించిన దేవుడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను కూడా తప్పించబోతున్నాడు. మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైనటువంటి పరిస్థితి నిన్ను ఆవరించి నిన్ను ఒంటరిగా చేసిన, నువ్వు దిగులుతో కన్నీటి అనుభవంలో ఎవ్వరు నా పక్షంగా నేరే, ఇదిగో నా నేను కన్న బిడ్డలే నాకు విరోధులై నిలిచారు, నేను అధికంగా ప్రేమించిన నా భర్త నాకు విరోధయ్యాడు, నా భార్య నాకు విరోధయ్యింది, నా కన్న తల్లిదండ్రులు నా పరిస్థితిని చూచి నన్ను విడిచిపెట్టారు అని బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, బాధపడకు. వారి గురించి నువ్వు అధికంగా ఆలోచించి కన్నీరు విడుస్తున్న సమయాన్ని వ్యర్థపరచుకోకు. ఎందుకంటే దేవుడు నీ పక్షంలో నున్నాడు, ఆయన నీకు సహాయం చేయడానికి, ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె వాడు వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు మృంగాలా, ఎప్పుడు పడద్రోయాలా, ఎప్పుడు పతనానికి దిగజార్చాలా అన్నదే వాని పని. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు నీ ప్రక్కన నిలిచినట్లయితే, మన దేవుడు నీ పక్షంన నిలబడినట్లయితే, ఆయన సింహాల నోటి నుండి, అపవాది నుండి నిన్ను తప్పించి ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు. ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి శోధన, ఇబ్బంది, సమస్య, అవమానం అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన నీ పక్షంన కార్యం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందరం నిరీక్షణతో ప్రార్థన చేద్దామా? మన దేవుడు మన పక్షంన నిలవబోతున్నాడు, ఆయన మన పక్షం నుంటే మనకు భయమే లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో మనమందరం కూడా ధైర్యముతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినాన అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మా ముందుంచి మాట్లాడారయ్యా. నిజంగా మా పక్షంన ఎవ్వరు లేకపోయినా, మేము ప్రేమించిన వారే, మా ద్వారా మేలు పొందిన వారే మాకు విరోధులై నిలబడిన, ఇదిగో ప్రభువా, వారి గురించి మేము చింతించకూడదని, వారి గురించి మేము కలత చెందొద్దని మాట్లాడావయ్యా. కేవలం వారి గురించి ప్రార్థించమని మీరు నేర్పారు. ఆ విధంగా మేము ఉన్నప్పుడు మీరు మా పక్షంలో ఉంటారని, మీరు మా ప్రక్కనే నిలబడి అయ్యా సింహాల
నోటి నుంచి మమ్మల్ని విడిపిస్తారని మాట్లాడారు. ఇదిగో నాయన, ఈ వాగ్దానం ఈ దినం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించి వారి పక్షంన మీరు నిలబడి జయాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీవు నా వెంటలే నిచో యేసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీవు నా వెంటలే నిచో యేసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణియందునా పరమందునా, ధరణియందునా మందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఆగేవా.